గుక్కెడు నీటి కోసం చిత్తూరు జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జలాశయం అడుగంటింది. ఇప్పుడు ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లాయి. వీటికి తోడు హంద్రీనీవాలో నీరు రాకపోవడంతో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు సరిపోకపోవడంతో చిత్తూరు వాసులు నీళ్లివ్వండి మహాప్రభు అంటున్నారు. చిత్తూరు నగరంలో 50 వార్డులున్నాయి. 2 లక్షల మందికి పైగా ఇక్కడ నివసిస్తున్నారు. ఎన్టీఆర్ జలాశయం ప్రధాన నీటి వనరు. సాధారణంగా ప్రతిరోజు చిత్తూరు వాసుల దాహార్తి తీర్చడానికి 29 ఎమ్మెల్డీల నీరు అవసరమవుతుంది. ఎన్టీఆర్ జలాశయం నుంచి 10 ఎమ్మెల్డీ, 430 బోర్ల ద్వారా 17, పూనేపల్లి రివర్ బెడ్ నుంచి 2 ఎమ్మెల్డీల నీటిని సరఫరా చేసేవారు. 2 లక్షల మందికి రోజుకి 135 లీటర్ల చొప్పున అందించేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జలాశయం ఎండిపోయింది. దీంతో చిత్తూరులో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. అధికారులు అందిస్తున్న 95 నుంచి 98 లీటర్ల నీరు సరిపోవడం లేదు. దీనికి తోడు ఎండలకు బార్డర్లోని నీరు అడుగంటింది. దీంతో మహిళలు నీటి కోసం ప్రతిరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు నగర పరిధిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పైన అంటే 430 పవర్ బోర్స్ ఉన్నాయి. అలాగే పూనేపల్లి రివర్ బెడ్లో కొన్ని ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఉన్నాయి. వాటిపైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీనికి సంబంధించి మామూలుగా నార్మల్ డేస్లో అయితే మనకి ఎన్టీఆర్ జలాశయం నుండి 8 నుండి 10 ఎమ్ఎల్డీ, అలాగే లోకల్గా ఉన్నటువంటి పవర్ బోర్స్ 430 పవర్ బోర్స్ ఉన్నాయో దాని ద్వారా ఒక 17 ఎమ్ఎల్డీ, అలాగే పూనేపల్లి రివర్ బెడ్లో ఒక 2 ఎమ్ఎల్డీ, టోటల్గా 28-29 ఎమ్ఎల్డీ పర్ డే డ్రా చేసేవాళ్ళము. నగరంలో ఉన్నటువంటి 2 లక్షల మంది జనాభాకి రోజుకి ఒక్కొక్కరికి 135 లీటర్ల చొప్పున సరఫరా చేసేవాళ్ళం. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కల్వకుంట రిజర్వాయర్ నీటిని సరఫరా చేసే ప్రాంతాల్లో అదనపు బోర్లు వేయడం, ట్యాంకర్ల ద్వారా అందించడానికి 3.30 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అయితే 2 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని కూడా ఎప్పుడిస్తారో తెలియడం లేదు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా నీటి కోసం ట్యాంకర్ల దగ్గర బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. శాశ్వతంగా చిత్తూరులో నీటి ఎద్దడి నివారించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు అధికారులు. హంద్రీనీవా ద్వారా కృష్ణ జలాలను అడవిపల్లె రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి కళ్ళూరులో శుద్ధి చేసి గ్రావిటీ ద్వారా అందించడానికి పైప్ లైన్లు వేస్తున్నామని చెబుతున్నారు. 80 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయడానికి 36 కోట్ల రూపాయలు కేటాయించామంటున్నారు. పైప్ లైన్లు లేకపోవడం, బోర్డు ఉన్న ట్యాంకు సరిగాలేని ప్రాంతాల్లో 7 పెద్ద ట్యాంకులను 33 కోట్ల రూపాయలతో నిర్మించనున్నామని చిత్తూరు నగర కమిషనర్ చెల్లా ఓబులేశ్ తెలిపారు. ప్రతి వేసవిలోనూ కష్టాలు ఎదుర్కొంటున్న అధికారులు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారని చిత్తూరు వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వతంగా నీటి ఎద్దడి నివారించే ప్రయత్నాలు ముమ్మరం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.